మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా కొల్చారం మండలం అస్సంపల్లి గ్రామంలో కొత్త రూమ్ కాలనీలో రోడ్డు సమస్యలు, నీటి సమస్యలు, కాల్వ పక్కనే కూలు, చిన్నపిల్లల వృద్ధులు కాల్వలో జారిపడి గాయాల పాలవుతున్నారు. అస్సంపల్లి గ్రామంలో గత సంవత్సరం నుండి రోడ్డు పనులు ఆపేశారు. వార్డు మెంబర్ నుండి సర్పంచ్ వరకు మా బాధ పట్టించుకోవడం లేదని, రోడ్డు కాంట్రాక్టు పనులు మధ్యలోనే వదిలేయడం వల్ల ప్రజలు ప్రాణాల మీదకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి బోరు కూడా 4 నెలల క్రితం పాడైపోయిందని, అధికారులు మా సమస్యలను తీర్చాలని విన్నవించారు. తీర్చలేని ఎడల రోడ్డుపై ధర్నా రాస్తా రోక్ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు. దగ్గరికి మా ఇంటి పక్కనే పక్కనే ఉంది, పక్కనే ఉంది. మోరిల పడ్డ స్కూల్ పిల్లలకి ఇబ్బంది, స్కూల్ పిల్లలకి దగ్గరే ఉండదు స్కూల్. ఈ రోడ్డు చూడురి, ఈ రోడ్డు ఇప్పటికీ సంవత్సరం మీద అయిపోయింది. ఈ రోడ్డు సీసీ రోడ్డు వేసినారు, సగంలో ఆపేసి ఇక్కడ రోడ్డు బండి ఇంటికి పోవాలంటే కష్టం, ఏది పోవాలన్నా కష్టం. మేము ఏం రాత్రి చీకట్లో పోతే సత్యకాలం. ఇది వరకు ఈ సీసీ రోడ్డు నడవలేదు, ఏం లేదు. ఆడ ఒక ట్యాంకి ఉండదు, అలా చుక్క నీళ్ళు లేవు, అలా నీళ్ళు లేదు, ఏది లేదు, ఏం చెయ్యా చెప్పు. ఇట్లనా కలవట్టేవో చెట్టు చెమో నిండిపోయింది, ఏం చెయ్యా. మేము ఇట్లనే బాధపడాలరా. అంశన్పల్లి గ్రామంలో ఇట్లా ఉన్నది చూడరి మీరే. కొల్చారం మండలం అంశన్పల్లి గ్రామం, మాత తావుడికి నీళ్ళది.